గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పలు విషయాలను పోలీసు సిబ్బందికి సూచించారు. లాక్డౌన్ కొనసాగుతున్నందున అన్ని వాహనాలు పరిశీలించాలని, ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పోలీసులు కూడా తమ పరిధులు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా చెక్పోస్ట్ సిబ్బంది కూడా కరోనా వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సార్ ఓకే సార్ ఓకేనా. సో ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కరప్ట్ చేయడానికి ఈ లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ ఎసెన్షియల్ సర్వీస్ కానీ వీళ్ళని అలో చేస్తున్నాము. ఈవెన్ ప్రజలు కూడా ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్ తీసుకోవడానికి కిరాణా షాప్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్ మార్కెట్ కానీ దానికి రావచ్చు, లేదంటే హాస్పిటల్ మెడికల్ షాప్ అట్లాంటివి. అట్లనే మన జిల్లాలో ఒక 4 చెక్ పోస్ట్ కూడా ఆర్గనైజ్ చేశాము. అట్లనే ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ సప్లై ఏముంది అది షార్టేజ్ కాకుండా ఎక్కువ ప్రైజెస్కి అమ్మకుండా మనము చూసుకుంటున్నాము. ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ వెహికల్స్ కూడా చాలా ఫ్రీ ఫ్లోగా వస్తుంది, ఎక్కడ కూడా ఏం షార్టేజెస్ కూడా లేవు. అట్లనే ఎక్కడ కూడా ఎక్కువ ప్రైస్ కూడా ఎవరు కూడా అమ్మతలేరు. దీనికోసం కూడా మనము స్పెషల్గా వేరే టీమ్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క మండలంకి ఒక్కొక్క టీం చేశాము. ఈ టీము ఈ ప్రైస్ ఎక్కువ ప్రైస్లో అమ్మడం కానీ బ్లాక్ మార్కెటింగ్ కానీ హోర్డింగ్ కానీ చేయడం చేస్తే వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుంటున్నాము. ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏమంటే ఇప్పటివరకు మనకు కోఆపరేట్ చేశారు, ఇంకా ముందు కూడా మీరందరూ మనకు కోఆపరేట్ చేయండి. ఎవరు కూడా మీ ఇంటి నుంచి బయటకు రావద్దు, ఓన్లీ ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉంటేనే మీరు బయటకు రండి. ఓకే, మీరందరూ ఇంట్లోనే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నిత్యావసర సరుకులు అధిక రేట్లు కమ్మీ అంటే అందరూ ఉన్నారు. ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ ఒకటి ఉంది. ఈ టీంలో ఏమంటే ఒకటి ఈ మన జిల్లాలో ఏం చేసాం, విలేజ్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఉన్నాయి. విలేజ్ లెవెల్లో టీమ్స్ ఈ క్వారంటైన్ కానీ ఎవరికైనా సింప్టమ్స్ వచ్చింది కానీ అవేర్నెస్ కానీ ఇది క్రియేట్ చేస్తున్నారు. అట్లానే మండల్ లెవెల్ టీంలో కూడా సేమ్ చేస్తున్నారు. అట్లానే ఈ ప్రైస్ మానిటరింగ్ కమిటీ అని కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. అట్లానే మనం స్పెషల్గా మన టాస్క్ ఫోర్స్ టీమ్ ఏముంది, ఇప్పుడు వేరే ఏం క్రైమ్స్ రిలేటెడ్ ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా మనము ఈ పని మీదనే మనం పెట్టడం జరిగింది.